ధర్మపురి మండల వ్యాప్తంగా 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కోనేరు గోదావరి వద్ద, ఇంటి వద్ద, గద్దెల వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. ఆశ్వీజ మాసం అమావాస్య రోజు నుంచి 9 రోజులు నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. 5 రకాల పిండి వంటలు చేసి గౌరమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారని, మహిళలు వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చుకుంటారని తెలిపారు. అనంతరం బతుకమ్మను గోదావరిలో నిమజ్జనం చేశారు.